మానావమాన సదృ సమదర్శిన అందరినీ ఒకే రీతిగా చూడాలి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే చండిత సమదర్శిన పండితులైనటువంటి వాళ్ళు అందరినీ సమానంగా చూస్తారు కానీ వీడు గొప్ప వీడుగా గొప్ప కాదు అనేటటువంటి దృష్టి వాళ్ళు సర్వత్ర బ్రహ్మదృష్టి వాళ్ళకు ఉండేది సమదర్శిన నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణితే స్థిత సర్వత్ర బ్రహ్మదర్శనం చేసేటటువంటి వాళ్లకు వీడు ఎక్కువ వాడు తక్కువ అనేటటువంటి భావన ఉండదు సర్వత్ర బ్రహ్మ పదార్థమే వ్యాపించి ఉన్నది కాబట్టి నువ్వు కూడా సమదర్శిగా ఉండు అలాగే తదర్పితాని కుర్వంతి కర్మ ఫలాని ధన్యా దేనికి నేను కర్తను కాదండి చేయించేవాడు ఆ పరమాత్మ నేను కేవలం ఒక నిమిత్త మాత్రం మనం ఎన్నో పెద్ద పనులు చేస్తాం కానీ ఎన్ని చేసినా నేను చేసినాననే భావన అక్కర్లేదు చేయించినవాడు ఆ పరమాత్ముడు పోతన్నగారు భాగవతం రాసేటప్పుడు పలికెడిది భాగవతమట పలికించెడు వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట అన్నాడు పలికించేవాడు ఆయన నేను పలికితే నాకు భవహరం సంసార బంధ నివృత్తి అవుతుందే దాన్యవరక వేరి దేన్ని పలుకుతాను అని పలికించెడు వాడు రామభద్రుండట అనే మాటలో నేను దీని కర్తను కాదు అనే భావనను ఆయన స్పష్టపరిచాడు నేను రాస్తున్న నేను రాయటానికి భగవంతుడు చెప్పాడు అర్జునుడికి మయాహతాంస్త్వం జిమాష్ఠా యుధ్యస్వజేత శరణేశపత్నాన్ నిమిత్తమాత్రం సాచిన్ ఇదంతా నేను చేస్తాను నేను చేస్తాను అని అనుకొని నువ్వు ఇలా అంతా చెబుతున్నావు కానీ నువ్వెవడ్రా చేసేదానికి మయాహతాన్వంజహి వీళ్ళని అందరినీ పెరిమాచ నేనే పెరిమాచడం అయిపోయింది కేవలం నువ్వు నిమిత్త ఉన్నావంతే నేను నిమిత్త మాతృ అనుకో నువ్వు చేయాల్సిందే కానీ దీనికి నేను కర్తను అనుకో నువ్వు చేయక అలాగే కర్తారమన్యం అవగమ్య కర్త నేను కాదు కర్త కారయిత అంత పరమాత్మే నేను కేవలం నిమిత్త మాతృ అనుకోని నువ్వు నీ యొక్క విహితమైనటువంటి కర్మను చేసి ఆ కర్మఫలాన్ని ఆ పరమాత్మకు సమర్పించు കർത്തരമവഗമ്യ തദർത്തു കൂറുണ്ട് കർമ്മപരിപാക തദർപ്പു കൂറുണ്ട് ഭഗവതു ഭീഗീത ചെപ്പു കഥ യത്കോഷി യജ്ജ്ജുഹോഷി ദ യപസ്യസി കൗന്യ തത്കുരുഷമർപ്പണം ശുഭുഭലൈരേം മോക്ഷ്യസേ കമ്മനൈ ఏది చేసినా ఏం తపస్సు చేసినా ఏమి హోమ దాన జపాదులు చేసినా దాన్ని భగవంతుడికి అర్పించు అందుకే మనం ఏ కర్మ చేసినా చివరికి సర్వం శ్రీ పరమేశ్వరార్పణ వస్తు అని మనకు మన యొక్క ఆచారంలో మన పూర్వులు దీ మాటను చొప్పించారు దీంట్లో మన మన యొక్క కర్మాచరణంలో ఆ భగవంతుడి యొక్క ఆ మాటను పెట్టుకొని తత్కురుష్వ మదర్పణం అనే భగవంతుడి యొక్క మాటను పుచ్చుకొని సర్వం శ్రీ పరమేశ్వర పూజ చివ్వరికి ఈ మాట ప్రతి ఒక్కళ్ళని చెప్పాల్సింది సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు ఎందుకని భగవంతుడి గీతలో చెప్పాడు ఆ మాట అలా మనం పరమేశ్వరార్పణం చేశామనంటే దాని యొక్క ఆ బంధానికి మనం లోను లేకపోతే ఆ తిరిగి మళ్ళీ బంధానికి లోను కావాల్సి వస్తుంది కనుక కర్తారమన్యమవగమ్య తదర్పితాని కర్మాణి తదర్పితాను కర్మ కుని కర్మపరిపాకఫలాన్ని ధీరా ధన్యా ఇల్లా ఎవడైతే ఉంటాడో వాడే ధన్యుడు అన్నారు ఎవడైతే అహంకార మమకారములను వదిలిపెట్టి మానావమానములను లెక్కించక సర్వత్ర సమదరిసిగా ఉండి తాను చేస్తున్నాననే భావంతో చెయ్యక కర్మలను చేయించేవాడు పరమాత్మ నేను కేవలం నిమిత్తమాతృణి అనే భావనతో చేస్తూ ఆ కర్మఫలమును భగవంతుడు సమర్పించేవాడు ఎవడైతే ఉంటాడో వాడు ధన్యుడు వాడు యొక్క జీవితం ధన్యమైనటువంటిది మనం ధన్యులం కావాలి అని అంటే ఈ మార్గాన్ని మనం అవలంబించాలి ఇదంతా భగవంతుడు భగవద్గీతలో చెప్పింది అక్కడక్కడ చెప్పాడు వీటిని అన్నింటినీ భగవత్పాదులూ ఏకత్ర క్రోడీకరించి ఈ ఒక్క శ్లోకంలో చెప్పారు అక్కడక్కడ భగవంతుడు చెప్పినటువంటి దాన్ని ఒకే శ్లోకంలో మన జ్ఞాపకం పెట్టుకోవటానికి మనం ఆచరణలో పెట్టుకోవటానికి వీలుగా ఉండేటట్టు ఈ ఒక్క శ్లోకంలో భగవత్పాదుల వారు మనకు ఉపదేశించారు ఇటువంటి ఒక పవిత్రమైన జీవన క్రమాన్ని మనం నడిపామనంటే మన జీవనం చాలా విశేషంగా ఉంటుంది మనం ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి పోగలుగుతాం ప్రతివాడికి సన్మార్గంలో ఉండాలనే ఆశ ఉంటుంది కానీ ఏది సన్మార్గం అనే తెలియక కొట్టుమిట్టాడుతుంటాడు అటువంటి వాడికి సన్మార్గాన్ని భగవత్పాదులు ఈ విధంగా ఉపదేశం చేశారు అందరూ ఈ విధమైనటువంటి సన్మార్గాను యావిలై తమ యొక్క జీవములను పవిత్రం ఉనర్చుకుందిరుగాక అని చెబుతూ మీకందరికీ పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులను తెలియజేస్తూ నేటి ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ